అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పడువుగల మెట్టి నిల్లు. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా. కన్స్ట్రక్షన్ వ్యాపారంలో కొమ్ములు తిరిగి కోట్లు సంపాదించినటువంటి వ్యక్తి రత్నాకర్. అతను ఏదైనా ఒక కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాడంటే చాలా నమ్మకంగా అతను కన్స్ట్రక్షన్ని పూర్తి చేస్తాడని, చాలా మన్నికగా వాళ్ళ కన్స్ట్రక్షన్స్ ఉంటాయి అనేది జనంలో ఉన్నటువంటి ఒక నమ్మకం. వీళ్ళది చాలా పెద్ద క్యాస్ట్, దానికి తగినట్టు పరువు ప్రతిష్టలకే కులానికి ప్రాధాన్యత ఇచ్చేటటువంటి కుటుంబం. రత్నాకర్ భార్య అతని స్థాయికి హోదాకి తగినటువంటి ఆవిడనే చేసుకొచ్చాడు. ఆవిడ పేరు లత. వీళ్ళిద్దరికీ కలిపి ఒకే ఒక్క కూతురు మనోజ్ఞ. లత అందాలు బిగుతులు తగ్గుతాయని మనోజ్ఞ తర్వాత మరిహ పిల్లల్నే కనాలనుకోలేదు. వీళ్ళు ఉన్నటువంటి వీళ్ళకి అహంకారం గర్వం పొగడు కారణంగా వీళ్ళ కింద ఎవరు ఒక పట్టాన డ్రైవర్లుగా ఉండలేరు. వాళ్ళ ప్యాలెస్లో ఎప్పటి నుంచో ఉన్నటువంటి జమీన్ ఫ్యామిలీలో కోట్లకి తీరిపోయినటువంటి ఆస్తులు, దానికి తోడు విపరీతమైనటువంటి గర్వం అహంకారం పొగరు, దానికి తోడు మనుషులంటే లెక్కలేనితనం, మనుషుల ముందు నటించటం, నలుగురు గొప్పగా చెప్పుకోవాలి, వాళ్ళని ప్రైజ్ చెయ్యాలి, వాళ్ళ పేరు ప్రతిష్టలు ఓ ఆకాశానికి ఎత్తించుకోవాలి అనే ఎప్పుడూ నలుగురు మనుషుల్ని పెట్టుకొని వాళ్ళ గురించే డప్పు కొట్టించుకోని పొగిడించుకోవటం మొగుడు పెళ్ళాలిద్దరికీ అలవాటు. ఇలా ఎంతమంది డ్రైవర్లను పెట్టినా అమాంతం లత చెప్పులు తీసుకొని కొట్టడం, రత్నాకర్ వాళ్ళని ఎంత మాట పడితే అంత మాట అనటంతో ఎంత డ్రైవర్లైనా ఆత్మాభిమానాలు చంపేసుకొని ఏ కులమైనా ఏ మతమైనా వాళ్ళకు ఒక చోట మానితే ఇంకో చోట వృత్తి చేత అయిన వాళ్ళకి పని దొరకదా. దాంతో చాలామంది వీళ్ళ దగ్గర నిలబడలేక పని మానేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇక మొగుడో పెళ్ళామో కారు దోలుకొని వెళ్లాల్సి వస్తుంది. చాలా ఇబ్బంది అయిపోతుంది ఒక్కో సందర్భంలో. దట్టు అంత డబ్బున్న వాళ్ళు డ్రైవర్ ఉండి ఆ డ్రైవర్ దిగి యూనిఫామ్లో అతను డోర్ తీస్తే దిగే రాయల్టీ వేరు, ఎవడి కారు వాడు డ్రైవ్ చేసుకుంటే దాని వెనక చుట్టూ ఉన్న జనాలు రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి, వీళ్ళు డ్రైవర్ని కూడా పెట్టుకోలేని పేనాశమంద. రెండు, వీళ్ళకి అసలు అలాంటి అలవాట్లు ఉంటేనేగా కాబట్టే వీళ్ళే కారు తోలుకుంటూ వెళుతూ ఉంటారు, కావాలా జిగిని మంద అని చెప్పుకుంటారేమోనని ఒక భయం. దాంతో డ్రైవర్లు కావాలని యాడేసిన ఒక్కడూ సరైన డ్రైవర్ దొరకపోయేసరికి రత్నాకర్ వాళ్ళ కులం వాళ్ళతోనే స్నేహం చేస్తాడు, లత వాళ్ళ కులం వాళ్ళతోనే స్నేహం చేస్తుంది. అలా రత్నాకర్కి అదే కన్స్ట్రక్షన్ బిజినెస్లో ఉన్న వేరే ఒక స్నేహితుడు ఉన్నాడు. ఆయన పేరు కమలాకర్. ఆయన, ఏంటి రత్నాకర్ నువ్వే డ్రైవ్ చేసుకొస్తున్నావు కారు, అంతకుముందు డ్రైవర్ ఉండాలిగా అని అడిగితే, ఎక్కడ కమలాకర్, ఏ డ్రైవర్ని పెట్టినా వేస్ట్ ఫెలోస్ పట్టుమని రెండు నెలలు కూడా పనిచేయటం లేదు, లతకి నాకు చాలా చిరాగ్గా ఉంది అనేసరికి, సరే నేను చూస్తానులే, అలాగైతే ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళుంటే మంచి అతన్ని చూడు, నమ్మకంగా మన దగ్గరే ఉండాలి, మన దగ్గర పనిచేసే సర్వెంట్స్ అందరికీ క్వార్టర్స్ కూడా మనమే అలాట్ చేస్తాం, తోటమాలికి వాచ్మెన్కి ఇంట్లో ఉండే అందరూ పని వాళ్ళకి, డ్రైవర్ కూడా అలాగే అలాట్ చేస్తామన్నాడు రత్నాకర్. సరేనన్న కమలాకర్. కొంతకాలం పోయిన తర్వాత ఒక రోజున రత్నాకర్ దగ్గరికి ఒక అతన్ని వెంట పెట్టుకొని వచ్చాడు. వచ్చేసరికి ఎవరు ఇతను అని అడిగాడు రత్నాకర్. అడిగితే డ్రైవర్ కావాలన్నావుగా, ఇతని పేరు రామయ్య, చాలా బాగా డ్రైవ్ చేస్తాడు, నమ్మకస్తుడైనటువంటి వ్యక్తి అని నాకు నా స్నేహితుడు చెప్పాడు. నా స్నేహితుడి దగ్గర ఎంతకాలం ఇతను పని చేసుకుంటున్నాడంట, ఇతని భార్య బిడ్డని ప్రసవించి పోయింది, ఈ బాబు ఇతని కొడుకు, పిల్లాన్ని చదివించుకొని ప్రయోజకుణ్ణి చేసుకోవాలనేది రామయ్య కోరికంట. నా స్నేహితుడు అబ్రాడ్ వెళ్ళిపోతూ రామయ్యకి ఎక్కడైనా డ్రైవర్ ఉద్యోగం ఉంటే చూడమన్నాడు. నా దగ్గరే పెట్టుకునేవాణ్ణి కానీ నా దగ్గర నమ్మకమైన డ్రైవర్లు ఉన్నారు, నువ్వెటూ అడిగావు కదా నమ్మకమైన డ్రైవర్ కావాలనే, నువ్వెటూ ఫుడ్ అకామిడేషన్ కూడా శాలరీతో పాటు ఇస్తావు కదా, కాస్త పిల్లాడు
ఉన్న తండ్రి చూసివ్వు అని చెప్పాడు కమలాకర్. దాంతో లత ఐ హీల్స్ చెప్పులు వేసి బొడ్డుకు రెండు బెత్తళ్ళు కిందకి చీరగట్టి ఇంత మేకప్ మెత్తి మొత్తానికి ఇంత లోనిక్ బ్లౌజ్ వేసి టిక్కు టిక్కు మని స్లీవ్లెస్ బ్లౌజ్ వేసుకొని తిప్పుకుంటూ వచ్చి ఇంతకీ ఏంటి నువ్వు అని అడిగింది రామయ్యని. అమ్మ అని అడిగాడు చేతులు కట్టుకొని. ఏ కులం రానిది అని అడిగింది. అడిగేసరికి కులం అంటేనమ్మా మేము వనపుత్రులం తల్లి, మేము గిరిజనులమమ్మా అని చెప్పుకొచ్చాడు రామయ్య. అంటే నీ కులమేంటో కూడా నీకు తెలీదా? అంటే మేము అడవుల్లో పుట్టి అడవుల్లో పెరిగిన మనుషులం తల్లి, నేనేమి చదువుకోలేదమ్మా, నా తాతలు ముత్తాతల కాలం నుంచి మేము అడవిలోనే ఆ కాయలు దుంపలు మూలికలు వేర్లు అవి తింటూ అక్కడే పండినవే బ్రతుకుతూ వచ్చాం. ఇక ఆ తర్వాత లోకజ్ఞానం నేర్పుతామని చదువుకున్న వాళ్ళు కొంతమంది మా అడవికి వచ్చారు. వచ్చిన తరువాత వాళ్ళు మాకు బట్టలు కట్టుకోవటమని, వాళ్ళు మాకు జనారణ్యంలోకి వచ్చి బ్రతకటమని నేర్పించారు. అడవుల నుంచి తీసుకొచ్చి లోకజ్ఞానాన్ని నేర్పారమ్మా. అలా నా తల్లి తండ్రిని తీసుకొని నేను వచ్చాను. అప్పటికే నాకు మనువయ్యింది. నా భార్యను కూడా వెంట పెట్టుకొని వచ్చాను. ఆ తర్వాత నా తల్లి తండ్రి కాలం చేశారు. నా భార్య ఇదిగోమ్మా చంటోడిని ప్రసవించి నన్ను వీడిని అనాథల్ని చేసి వెళ్ళిపోయింది. వీడు మాలా కాకూడదు, నాలుగు అక్షరం మొక్కలు చెప్పించుకోవాలని డ్రైవింగ్ నేర్చుకున్నానమ్మా, లైసెన్స్ కూడా ఉంది నాకు అని లైసెన్స్ చూపించి ఆధార్ కార్డు పాన్ కార్డు చూపించాడు రామయ్య. ఏం పేరు నీ కొడుకు పేరు అని అడిగింది లత. అడిగితే నా పేరు రామయ్యమ్మ, బాబు పేరు వాల్మీకి అని చెప్పాడు రామయ్య. మీ కులాలకి తగ్గ పేర్లే పెట్టుకున్నారులే మీరు అనేసే, ఏది ఏమైనా కూడా రత్న మన కులం కాని వాడిని డ్రైవర్గా పెట్టుకోవటం అంటే ఎలా ఉంటుందో అనేసరి ఏంటి చెల్లెమ్మ నువ్వు మాట్లాడేది నాకు తెలియక అడుగుతాను, మనకి క్రాఫ్ వేసేవాడు మన కులం కావాలి, డ్రైవర్ మన కులం కావాలి, తోటమాలి మన కులం కావాలి, సెక్యూరిటీ మన కులం కావాలి, ఇంట్లో పనిచేసే ప్రతోడు మన కులమే కావాలంటే అవదమ్మా అన్నాడు ఆయన. కానీ నా కింద పనిచేసే ఇద్దరమ్మాయిలో మన కులమే నన్నయ్య అందే. ఏమోనమ్మా, నా దగ్గర పనిచేసే వాళ్ళు మాత్రం దేనికి తగినటువంటి కుల వృత్తి చేసుకునే వాళ్ళనే నేను పెట్టుకుంటాను. ఎలా అయితే మీకు డ్రైవర్ దొరకటం కష్టం, మీకంత ఇబ్బంది అయితే గనక నేను రామయ్యని తీసుకెళ్ళి నేను పెట్టుకుంటాను, మీకు తగిన వాళ్ళని మీరు పెట్టుకోండి. ఇక ఎలా మాట్లాడితే ఎలాగా, ఏదోలే రత్నాకర్ పనిమాల రిక్వెస్ట్ చేశాడని తీసుకొచ్చాను, కానీ ఇంట్లో ఉండే వాళ్ళందరూ మన కులం వాళ్లే కావాలంటే అయ్యే పని కాదులే చెల్లెమ్మ అనేసాడు ఆయన. అనేసరికి రత్నాకర్, లత నువ్వు అన్నాక చూడటానికి మెతక మనిషిలా ఉన్నాడు, చెప్పిన మాట వినే మనిషిలా ఉన్నాడు, నీ కొడుక్కి ఎన్నేళ్ళు అని అడిగాడు రత్నాకర్. అడిగితే 7 సంవత్సరాలు బాబు, నా కూతురు కూడా అదే వయసులే, పాపని స్కూల్లో దింపి జాగ్రత్తగా తీసుకొస్తావుగా, తీసుకొస్తాను బాబు గారు అన్నాడు రామయ్య. అన్న తర్వాత సరిసర్లే, అలా అయితే ఎటు నువ్వు ఉండవు నేను ఉండను, పిల్లని టయానికి తీసుకెళ్ళి తీసుకొచ్చేవాళ్ళు కావద్దు లత అనేసరికి సరే నీ ఇష్టం అనేసింది లత. ఆ తర్వాత జాగ్రత్తగా ఉండు రామయ్య అని చెప్పే కమలాకర్ వెళ్ళిపోయాడు. జీతాల గురించి బత్యాల గురించి మాట్లాడి నీకు ఇదిగో సర్వెంట్స్తో పాటు ఇక్కడ ఈ రూమ్ ఇస్తాం, అలాగే సంవత్సరానికి 5,000 రూపాయలు బట్టలకు ఇస్తాం, నువ్వు యూనిఫామ్లోనే ఉండాలి, ఆ తర్వాత ఈ క్వార్టర్స్లోనే ఉండాలి, మేము ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చే మాకు డ్రైవింగ్ సర్వీస్కి సిద్ధంగా ఉండాలి, నీ కొడుకు నువ్వు ఏ స్కూల్లో చేర్చి చదివించుకుంటావో అది నీ ఇష్టం, నెలకు ఒకసారి పనివాళ్లతో పాటు జీతం, 2 సంవత్సరాలు బోనస్ ఇస్తాము, దానికి తోడు మేమందరం తింటం అయిపోయిన తర్వాత అమ్మగారు పనివాళ్ళందరితో పాటు నీకు నీ కొడుక్కి కూడా భోజనం పంపిస్తారంటే అలాగే బాబు అన్నాడు రామయ్య. అలా రామయ్య వీళ్ళ దగ్గర నమ్మకస్తుడుగా పనిచేయటం మొదలుపెట్టాడు. లత ఎప్పుడు చూసినా ఇంట్లో ఉండదు, అయితే బ్యూటీ పార్లర్లో మహిళా మండల్లో ఇక డబ్బున్న వాళ్ళ గురించి చెప్పేదేముందే, బలాదూరు తిరుగుళ్ళు తిరుగుతూ ఉంటుంది. రత్నాకర్ ఎప్పుడు చూసినా ఎక్కడ ల్యాండ్లున్నాయి, ఎక్కడ కొత్త కన్స్ట్రక్షన్లు స్టార్ట్ చేయాలి, ఇంకా ఎక్కడ కోట్లు సంపాదించాలి అనే దాంతో తిరుగుతాడు. పాప మనోజ్ఞ ఇంట్లో పనివాళ్ళున్నా వాళ్ళు దాని వయసు వాళ్ళు కాకపోవటంతో వాల్మీకి
బాబీకి దాని వయసు వాడే కావటంతో బాబుతో స్నేహం ఏర్పడే ఈ పాప మాత్రం చక్కగా పలకరించేది పిల్లాడినే. ఆ తర్వాత ఇలా కొంతకాలం రోజులు గడిచిపోయినాయి. గడిచిపోయిన తర్వాత ఒక రోజున రత్నాకర్ కన్స్ట్రక్షన్ జరిగే చోటుకు వెళదాం పదరామయ్య అంటే అలాగే బాబు అని తీసుకెళ్లాడు. తీసుకెళ్లిన తర్వాత రత్నాకర్ అక్కడ ఇంజనీర్లతో మాట్లాడుతూ ఉండగా క్రేన్ మీద పైకి కొన్ని రకాలైనటువంటి రాళ్ళు అలాగే కొంత ఇనుము పైకి వెళ్తుంది. వెళ్తుంటే ఉన్నట్టుండే క్రేన్ వైర్లు తెగి అవి కింద పడబోతే రత్నాకర్ని తోసేసిన రామయ్య మీద పడిపోయినాయి అవన్నీ. కొనవిపురుతో ఉన్న రామయ్యనే అయ్యయ్యో ఇలా జరిగిందే అని రత్నాకర్ అక్కడ ఉన్న 100 మంది పోగయ్యేసరికి వాళ్ళ ముందు ఇక సైలెంట్గా ఊడ్కోలేడు కదా, దాంతో ముందు రామయ్యని హాస్పిటల్కి తీసుకెళ్లారు. డాక్టరు బ్రతకడండి, ఇంకా మనిషి నిమిషాల్లో మనిషేను అని చెప్పేసరికి లోపలికి రమ్మంటున్నాడు సార్ ఆయన మిమ్మల్ని సిస్టర్ పిలిచిందే. రత్నాకర్తో పాటు అక్కడ ఉన్న ఇంజనీర్ల దగ్గర నుంచి కూలీలంతా కూడా వాళ్ళు అలా డోర్ ఓపెన్ చేసేపాటికి నిలబడి ఉన్నారు. దాంతో రత్నాకర్ వెళ్ళి చెప్పు రామయ్య ఏంటి అని అడిగితే బాబు నా కొడుకుని పెద్ద చదువులు చదివించాలని చాలా గొప్పవాణ్ణి చేయాలని నాలా కాకుండా వాణ్ణి ప్రయోజకుణ్ణి చేయాలనే వాళ్ళమ్మ పోయిన తర్వాత నేను వ్యయ ప్రయాసలు కూర్చి ఇంత దూరం వచ్చానయ్యా, లేదంటే అడవి తల్లిని నమ్ముకున్నా బతికేసేవాణ్ణి బాబు. నేనొక్కన్నైతే నా బాడి దగ్గరికి నేను వెళ్ళిపోతున్నాను, నాకు మాట ఇవ్వండి, నా కొడుకుని చదివిస్తానని ప్రయోజకుణ్ణి చేస్తానని పెద్ద చదువులు చదివిస్తానని మాట ఇవ్వండి బాబు అని అడిగాడు రామయ్య. చుట్టుపక్కల వాళ్ళందరూ ఉండేసరికి చేసేదే ఉంది అలాగేనని చేతులు చెయ్యేశాడు రత్నాకర్ రామయ్యకి. రామయ్య పోయాడు. పోయిన తర్వాత రామయ్య శవాన్ని తెచ్చి అక్కడ పెడితే పిల్లాడు వెక్కిళ్ళు వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తుంటే ఏడవకరా, ఏంటి శవాలు గోల రత్న, ఇప్పుడు ఏడిస్తే మీ నాన్న ఏమన్నా తిరిగి వస్తాడా, ఈడియట్, ముందు తీసేయించు ఆ శవాన్ని అని లత అన్న తర్వాత డెడ్ బాడీని ఎత్తేంచే జనం ముందు అంచక్రియలు చేయించి 4 ఫోటోలు దిగి పేపర్లో వేయించుకున్నాడు రత్నాకర్. అయిపోయిన తర్వాత లత దగ్గరకు వచ్చి ఇప్పుడు అందరి ముందు ఆ పిల్లాడిని చదివిస్తానని హాస్పిటల్లో ఆ పోయిన వాడికి మాటిచ్చాను, ఇప్పుడు ఏం చెయ్యాలి అంటే చేసేదేముంది, ఇప్పుడు అందరి దృష్టిలో వాడిని ప్రాణం కాపాడినట్టు. ఈ 100 మందికి తప్ప ఆ విషయం ఎవరికీ తెలియదు, కానీ రేపొద్దునైనా ఈ 100 మంది ఇంకొక 500 మందికి చెప్పొచ్చు, చదివిచ్చు మాటిచ్చావు కాబట్టి. కాకపోతే ఒకటి, వాడి స్థాయి ఏంటో హోదా ఏంటో తెలిసేలా చదివించు. మన అమ్మాయితో పాటు మన అమ్మాయి స్కూల్లోనే మనం ఫీజు కట్టి చదివించినా వాడి కులానికి వాడికి స్కాలర్షిప్ వస్తుంది, మెరిట్ మీద ఫీజులేటు తగ్గుతాయి, మనకు అంతేమీ పడవు. దానికి తోడు నువ్వు చదివిస్తున్నావు అనే విషయం కోట్ల మందికి తెలియాలి కాబట్టి మొత్తం నువ్వు వాడిని చదివిస్తున్నావు అనే విషయం నీ గురించి పబ్లిసిటీ అవ్వాలి కాబట్టి మహా ఇక్కడున్న 100 మంది కూలీలు ఇంజనీర్లను తీసి పక్కన పెడితే నువ్వు పేపర్లో వేయించి హోర్డింగులు వేయించి అందరికీ తెలిసేలా చేసి నా డ్రైవర్ కొడుకుని నా కూతురుతో సమానంగా నా కూతురు చదివే స్కూల్లో నా కూతురు క్లాసులో వేసి చదివిస్తున్న పెద్ద సహృదయం నీదనే మన వాళ్ళు ఉన్నారుగా, పిలిచి తాళం వేయమను అని చెప్పింది. అలాగే గొప్పలు చెప్పించుకొని రత్నాకర్ పిల్లాడిని మనోజ్ఞతో పాటు స్కూల్లో జాయిన్ చేశాడు. ఇద్దరు పిల్లలు కలిసి స్కూలుకు వెళ్ళి వస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు టేబుల్ మీద కూర్చొని భోజనం చేస్తే పసివాడని కూడా లేకుండా పిల్లాడిని వాళ్ళు తిన్నదాకా ఆపి కింద కూర్చోబెట్టి పెట్టమనేది లత పనమ్మాయినే. ఇక కాస్త మనోజ్ఞతో పాటు చదువుకోవటమో ఏమో కానీ మీ నాన్న పోయాడని బాధపడుతున్నావా, నేనున్నాను కదరా, నీకు బాధపడకు, ఫ్రెండ్స్ కదా మనిద్దరం అనే మనోజ్ఞ వాల్మీకి ధైర్యం చెప్పింది. మంచి స్నేహం ఇద్దరి మధ్య. అయితే పిల్లాడు కాస్త ఖరీదైన స్కూల్లో ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటున్నాడు కదా, దాంతో ఆంటీ అన్నాడు ఒక రోజున లతని, అంకుల్ అన్నాడు రత్నాకర్ని. అంతే ఒళ్ళంతా తేళ్ళు జరులు పాకినంత కంపరంగా అనిపించి ఆంటీ ఏంట్రా అంకుల్ ఏంటి అనేసరికి అంటే అమ్మగారు అయ్యగారు అంటే బాగోదని అన్నానండి అనేసరికి
చదివేస్తున్నాంగా మరి పెద్ద పెద్ద స్కూళ్ళల్లో ఎలాంటి జాతి తక్కువ హీనులనైనా తీసుకొచ్చే అందలా లెక్కిచ్చేది ఆ చదువేనే అన్నాడు రత్నాకర్. అయితే ఒక పని చేయి, మేడం సార్ అని పిలో, అంతేకాని ఆంటీ అంకుల్ ఏంట్రా, నీ స్థాయి హోదా మర్చిపోయి కొడితే దవడ పగిలిపోద్ది అని చెప్పి వెళ్ళింది లత. ఆ తర్వాత మనోజ్ఞ వాల్మీకి డల్లుగా కూర్చుంటే వాళ్ళ మాటలు వాళ్ళేం వాగినా సరే నువ్వు పట్టించుకోకరా, నువ్వు మాత్రం నన్ను మను అనే పిలు, నేను నిన్ను వాల్మీకి అనే పిలుస్తాను, మన ఇద్దరం మాత్రం హ్యాపీగా ఉందాం వాలి, ఓకేనా అని చెప్పింది. అలాగేనని ఇద్దరూ కలిసి ఆడుకోవటం, కలిసి స్కూల్కి వెళ్ళటం, కలిసి స్కూల్ నుంచి రావటం, చదువుకోవటం. చిన్నప్పటి నుంచే ఆ అమ్మాయిని స్కూల్లో ఎవరేమన్నా వాల్మీకి ఊరుకోడు, ఏ తన్నేమైనా అన్నారంటే తాట ఒలిచేస్తాను జాగ్రత్త అని చెప్పేవాడు. స్కూల్లో తన నోట్సు తనే రాసుకొని ఆ అమ్మాయి నోట్సు తనే రాసేవాడు. స్కూల్లో ఉన్న టీచర్లు మాస్టర్లు అందరూ, నీ దాంట్లో నీ రైటింగే ఉంటుంది, మనోజ్ఞ దాంట్లో నీ రైటింగే ఉంటుంది వాల్మీకి అని అడిగితే, మీరు చెప్పేటప్పుడు ఒకటి రన్నింగ్ నోట్స్ రాస్తాను సార్, రెండోది ప్రాక్టీస్కి ఉంటుందని రాస్తానంటే ఏం స్నేహం రా మీదే అని పిల్లాడు అన్నిట్లో ముందుండేవాడు. స్పోర్ట్స్లో, డాన్స్లో, మ్యూజిక్లో, చదువులో అన్నిట్లో ముందే ఉండేవాడు. వాళ్ళ క్యాస్ట్ను బట్టి పిల్లాడికి చాలా తక్కువ ఫీజు పడేది, మెరిట్ ఉండటం వల్ల ఇంకా ఫీజు తగ్గేది. అందరి పిల్లలు అన్ని రకాలుగా చాలా పాష్గా ఉండేటటువంటివే నేర్చుకుంటుంటే డ్యాన్సుల దగ్గర నుంచి అవన్నీ. మనోజ్ఞ మాత్రం ఒకరోజు ఒక వీణ వాయించే ఆవిడ వచ్చింది. వచ్చి వీణ ఔన్నత్యం గురించి, వీణ గొప్పతనం గురించి, మరుగున పడిపోతున్నటువంటి మన సంగీత వాయిద్యాల గురించి బాధపడుతూ ఆవిడ చాలాసేపు మాట్లాడి వెళ్ళింది. మనోజ్ఞ మనసుని ఆ విషయం తాకింది. దాంతో మనోజ్ఞ చాలా పెద్ద వీణ నేర్పించే ఆవిడ దగ్గరికి వెళ్ళి వీణ నేర్చుకునేది. నువ్వు నేర్చుకోవచ్చు కారా అని వాల్మీకిని అంటే, లేదులే నువ్వు వాయిస్తుంటే వింటూ ఉంటే బాగుందిరా అనేసేవాడు. ఆ తర్వాత నుంచి లతా రత్నాకర్ ఏమన్నా వాల్మీకి పట్టించుకునేవాడు కాదు. పిల్లాడికి ఎటు వాళ్ళ నాన్న పోయాడు కాబట్టి పని వాళ్ళతో పాటు సంవత్సరానికి 5,000 బడ్జెట్తో బట్టలు దెమ్మనేవాళ్ళు వాడికి కూడా. కానీ మనోజ్ఞ తను షాపింగ్కి వెళ్ళినప్పుడు అమ్మా నాన్నలు రారు కాబట్టి తన బట్టలతో పాటు వాల్మీకి కూడా ప్యాంట్లు, షర్ట్లు, షూస్ కావలసినవి మొత్తం తీసుకొచ్చి ఇచ్చేది. సోపులు, షాంపూలు, హెయిర్ ఆయిల్ కావలసినవి అన్నీ కొనిచ్చేది. తను వెళ్ళేటప్పుడు సెలూన్కి తీసుకెళ్ళి తను హెయిర్ కట్ చేయించుకుంటే, తను మెనిక్యూర్లు పెడిక్యూర్లు లాంటివి చేయించుకుంటే పిల్లాడికి కూడా హెయిర్ కట్ చేయించి తీసుకొచ్చేది. ఆ తర్వాత పిల్ల మెచ్యూర్ అవటం, మెచ్యూర్ అయిన తర్వాత ఆ అమ్మాయిని ఇంట్లో అమ్మా నాన్నలు ఇద్దరూ పట్టించుకునే టైం ఉండదు కాబట్టి ఆ అమ్మాయికి పీరియడ్ పెయిన్స్ వస్తున్నాయా, ఎలా ఉంది అన్న దగ్గర నుంచే ఆ అమ్మాయికి ఒంట్లో బాగోపోతే నిద్రాహారాలు మానే పక్కనే ఉండి చూసుకోవటం దాకా ప్రతిదీ చేసేవాడు. దానికి ఏ పేరు పెట్టాలి, పవిత్రమైన ప్రేమన, నిజం చెప్పాలంటే ప్రేమకు మించిన ప్రేమన, ఏమో ఏమని పెట్టాలో. ఇద్దరు ఒకళ్ళని వదిలి ఒకళ్ళు ఉండలేనంతగా ప్రాణానికి ప్రాణంలా ప్రేమించేసుకోవటం మొదలు పెట్టారు. ఒకళ్ళతో ఒకళ్ళు ఆ మాట చెప్పుకోవటం లేదంతే. ఇలా కాలచక్ర భ్రమణంలో సంవత్సరాలు గడిచిపోతూ ఇంటర్మీడియట్కి వచ్చాక వాల్మీకి తను సివిల్స్ ప్రిపేర్ అయ్యి ఐఏఎస్ అవ్వాలన్నది కోరిక, వాళ్ళ నాన్న కళ నెరవేర్చాలన్నది అతని కోరిక. అయితే మనోజ్ఞకి టైంపాస్కి చదువుకోవటమే కదా, దాంతో ఇంజనీరింగ్కి వెళ్ళబోతుంటే తననొక్కదాన్ని వదిలే తనప్పుడు సివిల్స్ కోసమని మళ్ళీ డిగ్రీ పీజీ వేరే కాలేజీలో చేయటం ఎందుకో అనే దాంతో ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు, ఆ అమ్మాయిని వదిలి ఉండలేడు. దాంతో ఏదో ఒకటి చేసైనా ఐఏఎస్కి వెళ్ళొచ్చు కదా అనే దాంతో తనతోనే ఇంజనీరింగ్లో చేరాడు. ఇంజనీరింగు పీజీ కంప్లీట్ అయిందే. అయిపోయిన తర్వాత ఇక ఒకవైపున ఇంజనీరింగ్ చేస్తూనే కోచింగ్కి తో ఐఏఎస్ కూడా ప్రిపేర్ అవటం మొదలు పెట్టాడు. దాంతో వాల్మీకి అలా పీజీ అయిపోయిందో లేదో ఐఏఎస్కి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాను సార్ అంటే, మీ క్యాస్ట్ వాళ్ళకి అలాంటి ఈజీగానే వస్తాయి కదరా అనేసి వెళ్ళిపోయాడు రత్నాకర్. అసలు ఆ మాటలన్నీ అబ్బాయి పట్టించుకునే స్టేజ్లో లేడు. నేను కష్టపడాలి, చదువుకోవాలి, మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి, ఆకాశంలో యువరాణిలాగా నడిచేటటువంటి మనోజ్ఞని నేను అలాగే పట్టుపరుకుల మీద ఉంచే చూసుకోవాలి, చూసుకోవాలంటే ఎట్టి పరిస్థితుల్లో నేను ఐఏఎస్ అయితే
చదవాలి అనే దాంతోనే పట్టుపట్టి మరి చదివాడు, ఎగ్జామ్ రాశాడు, క్వాలిఫై అయ్యాడు. మసూరి ట్రైనింగ్కి రమ్మనమని చెప్పారు. చెప్పిన తర్వాత ఇలా వెళుతున్నాను, 1-1.5 ఇయర్లో ట్రైనింగ్ అయిన తర్వాత పోస్టింగ్తో సహా వస్తాను అని మనోజ్ఞకి తన లగేజ్ సర్దుకుంటూ చెప్పాడు వాల్మీకి. చెప్పేసరికి మనోజ్ఞ, నీ మనసులో ఉన్న మాట వెళ్ళేటప్పుడు కూడా నాకు చెప్పవారా అని అడిగితే, నీకు విషయం చెప్పనా మను, నీ మనసులో నా మీద ఏ ఉద్దేశం ఉందో నా మనసులో నీ మీద అదే ఉద్దేశం ఉందని మనిద్దరికీ తెలుసు. బయటపడి చెప్పాలంటే ఎందుకో నీకేదో టెన్షన్గా కంగారుగా ఉంటుంది నాకు అన్న తర్వాత, ఎప్పుడొస్తావు పెళ్లి చేసుకోవడానికి అని అడిగింది. అడిగితే ఐఏఎస్ పోస్టింగ్ రాగానే చేసేసుకుందాం అని చెప్పాడు. చెప్తే ఈలోపే మనోజ్ఞకి నోట్లో మాటాక్క తన అమ్మ నాన్నలేదో బ్రాడ్ మైండెడ్ అనుకొని రామయ్య తన తండ్రి ప్రాణాలు కాపాడాడు కాబట్టి వాల్మీకి చాలా ప్రయోజకుడవుతున్నాడు కాబట్టి అమ్మా నాన్నకి ఏదో క్యాస్ట్ ఫీలింగ్ లేవులే, తన ఫ్రెండ్స్ అందరూ చెప్పి వాళ్ళ అమ్మా నాన్నలే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లకు ఒప్పించేశారు, తను కూడా ఒప్పించేయగలను అనే దాంతో, మమ్మీ డాడీ మీకు విషయం తెలుసా, నేను ఒక అతన్ని ప్రేమిస్తున్నాను అనగానే మొహంలో లైట్లు ఆరిపోయి వాళ్ళకి, నేను అతనెవరో చెప్పానంటే మీరు నో అన్నారు తెలుసా, ఎగిరి గంతేస్తారు తెలుసా వాడెవరో చెప్తే అనేసరికి లత ఒకవైపున తను చూస్తే చాలా పెద్ద పెద్ద వాళ్లతో స్నేహాలు చేస్తుంది, ఒకవైపున మొగుడు చూస్తేనేమో కోటీశ్వరులతో కన్స్ట్రక్షన్ బిజినెస్లో ఉన్నాడు, ఏ మినిస్టర్ కొడుకును లవ్ చేసిందో ఏ డాక్టరో లేకపోతే ఇంకా ఏ పెద్ద ఫారెన్ రిటర్నో అనుకొని ఎవరో అనేసరికి, మన వాల్మీకిని లవ్ చేశాను, ఏమో మమ్మీ చిన్నప్పటి నుంచి వాడితో పరిచయం స్నేహం, ఆ తర్వాత కలిసి పెరిగేశామా, వాడు నేను వేరువేరు కాదంటే నా మనసు ఒప్పుకోదమ్మా, గోదాదేవి అలంకరించుకుంటుంటే శ్రీరంగనాథుడు కనపడతాడంట అద్దంలో, రాధ అద్దంలో చూస్తే కృష్ణుడు, కృష్ణుడిని చూస్తే రాధ కనపడతారంట, వాడు లేనిది నేను లేననిపిస్తుంది తెలుసా, నేను లేనిది వాడు ఉండలేడు, అంత ప్రాణానికి ప్రాణంగా వాడు నేను ఒకళ్ళనొకళ్ళం ప్రేమించేసుకున్నాం, ఒకళ్ళకొకళ్ళం ఐ లవ్ యూ చెప్పుకోకపోయినా చిన్నప్పటి నుంచి ఒకే ప్రాణం అన్నట్టుగా పెరిగాం తెలుసా, శారీరకంగా కలవలేదన్న మాటే కానీ మా మనసులో అంతకు మించి పెనవేసుకుపోయే ఊహల్లో కలల్లో మేమేరోజో భార్యాభర్తలం అయిపోయి పిల్లల్ని కని కాపురం కూడా పెట్టేశామని పకాపకా నవ్వింది. దాంతో ఒళ్ళు మండిపోయినా సరే తొక్కేయాలి కాబట్టి ఏమీ మాట్లాడకుండా కడుపులో విషం కంట్లో నుంచి ప్రేమ అన్నట్టుగా, పోనీలేమ్మ ఎప్పటికైనా చెప్పావో అల్లుణ్ణి వెతుక్కునే బాధ తప్పింది, ఇంతకాలంగా దాచేశావే ఈ విషయం అనేసరికి, నీకింకా ఏ గొప్ప సంబంధం చూసి అల్లుణ్ణి వెతకాలో అనుకున్నానే అన్నాడు రత్నాకర్. అనేసరికి, ఇప్పుడు నీ అల్లుడు మాత్రం ఏం తక్కువ నానా, ఐఏఎస్ అవబోతుంటే నీ కూతురు కోసం అనేసింది. ఐఏఎస్ అల్లుడే మరి అన్న తర్వాత మనోజ్ఞ, అంతకన్నానా వాడు ఐఏఎస్ అయ్యి రాని మీ ఇష్ట ప్రకారమే చేద్దాం అన్నారు. అన్న తర్వాత, సరే నాన్న అంటే రేపేగా వాడు ట్రైనింగ్కి వెళ్ళేదే, అవునవును అని చెప్పి వాడికి ఇప్పుడే మీరు ఒప్పుకున్నారనే విషయం చెప్తా, హ్యాపీగా వెళ్తాడు అప్పుడైతే ట్రైనింగ్కి అని పరిగెత్తుకుంటూ వాల్మీకి దగ్గరికి వెళ్ళి, ఇలా అమ్మ నాన్న మన పెళ్ళికి ఒప్పుకున్నారా అని చెప్పేసరికి వచ్చే వాళ్ళు ఒప్పుకున్నారనేటటువంటి నమ్మకంతో వాళ్ళు నిజంగానే తన అల్లుడుగా యాక్సెప్ట్ చేశారనే దాంతో, థ్యాంక్స్ ఆంటీ, థ్యాంక్స్ అంకుల్, మీతో ఎలా చెప్పాలో అర్థం కాలేదనేసరికి ఆ అబ్బాయి ఆంటీ అంకుల్ అన్న మాటకే వాళ్ళు నిలువెల్లా తగలబడిపోయినంత ఫీల్ అయ్యి ఒక దొంగ నవ్వు నవ్వేసి ఊరుకున్నారు. తర్వాత నెక్స్ట్ డే వెళ్ళేటప్పుడు వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకొని వెళ్ళొస్తానని మనోజ్ఞకి బాయ్ చెప్పి వాల్మీకి బయలుదేరి మసూరి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మనోజ్ఞని పడేసి తుక్కు తుక్కు కింద కొట్టారు. లతా రత్నాకర్ పిచ్చి పట్టిందా మీకు, ఎందుకు కొడుతున్నారు నన్నంటే అసలు వాడి కులం ఏంటో తెలిసే నీకు, వాడి అమ్మ ఎవరే, వాడి అబ్బెవరే, వాడి తాత ముత్తాతలు ఎవరే, వాడి స్థాయి ఏంటే, వాడు హోతా ఏంటే, వాడు ఐఏఎస్ అయితే మై ఫుట్, ఇక్కడ ఉన్న పని కుక్కలన్నిటితో పాటు వాడి బాబు కూడా ఒక కుక్క, అలాంటి కుక్కలో
ప్రాణాలిచ్చి పోవటం అంటే అది వాటి ఫేట్. వాడి బాబు పోవాలని రాసుంది, వాడి ప్రాణం నాకు ఇచ్చి పోవాలని రాసుంది, నేను ఉండాలని రాసుందే, ఇచ్చి పోయాడు వాడు. అలాంటి వాడికి నిన్నిచ్చి చేసి నా పరువైన నిన్ను వాడి పడగదిలోకి పంపుతానా, కులం కానీ జాతి కానీ వాడి దగ్గరికే మరీ ఎక్కువగా ఊహించేసుకుంటున్నాను అనిపించట్లేదు నీకు, తాట ఒలిచేస్తాను, ఉన్న ఒక్క కూతురివి ఇన్ని కోట్లు సంపాదించింది నీకోసం, కోటీశ్వర్లకు ఇచ్చి చేద్దాం, మన క్యాస్ట్ వాళ్ళకే ఇచ్చి చేద్దామని నేననుకుంటుంటే ఎగస్ట్రాలు చేస్తే మొహం పగిలిపోద్దనే బాగ్ కొట్టారు అమ్మాయిని. ఫోన్ లాగేసుకొని పగలగొట్టేసింది లత. ఈలోపు వాల్మీకి ఫోన్ చేస్తుంటే మనోజ్ఞ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని లతకి ఫోన్ చేసే ఆంటీ తన ఫోను, అయ్యో తన ఫోను చేయిజారి పగిలిపోయింది నాన్న, కొత్తది తీసుకోవాలి అంటే ఒకసారి ఫోన్ ఇవ్వరా మాట్లాడతాను అంటే, లేదుగా మా చెల్లెలు ఉంది కదా వాళ్ళ పిన్నే, తనకి ఒంట్లో బాగాలేదు, మనోని చూడాలందని ఇందాకే పంపించాను, రాగానే ఫోన్ చేయిస్తాను నాన్న నీకు అని చెప్పిన తర్వాత అలాగే నన్నాడు వాల్మీకి. అనేసరికి నీకు ఆల్రెడీ సంబంధం చూసాం, రేపే నీ పెళ్ళి, మూసుకొని వచ్చి నువ్వు అతన్ని పెళ్లి చేసుకోవాలి అనేసరికి నేను చచ్చినా చేసుకోను, మీడియాలకు ఎక్కుతా, నీ పరువు తీస్తా, నిన్ను రోడ్డుకి ఏడుస్తా అంది మనోజ్ఞ. నువ్వు ఎంతకైనా తెగిచ్చిన దానివేనని నాకు తెలుసే, కాకపోతే నీకో విషయం చెప్పనా, ఆ వాల్మీకి గాన్ని నువ్వు నిజంగా ప్రేమించావు కదా, ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించా కదా, ఆల్రెడీ 10 మంది మనుషుల్ని రివాల్వర్ ఇచ్చి గూండాలని వాణ్ణి ఏసేయమని పంపించాను, నువ్వు మర్యాదగా నేను చెప్పినట్టు విన్నావనుకో, వాడు ఐఏఎస్ అయ్యి ఎక్కడో చోట ప్రాణాలతో బతికి వాడి కులానికి దగ్గరగా ఉన్న దేన్నో దాన్ని చూసి చేసుకొని బతికేస్తాడు. అలా కాదు మీరు చెప్పినట్టు విన్నో అన్నావనుకో, ఇదిగో వీడియో కాల్లో చూసుకో, నేను పంపించిన 10 మంది మనుషులు వీళ్ళు, అదిగో కనపడుతున్నాడా వాల్మీకి గాడు అక్కడ నీకు అనేసరికి ఆ అమ్మాయి అలా నుంచుండిపోయింది. ఇక అమ్మాయికి వేరే ఆప్షన్ లేదు, చేసేది ఏమీ లేదు, ఇక్కడ నుంచి కారుల్లో అన్నీ తీసుకొని ఆ అమ్మాయిని తీసుకొని బయలుదేరి వెళ్ళారు. వెళ్ళేసరికి అక్కడ పెళ్లి కొడుకు పేరు శేషు అనే, శేషు వెడ్స్ మనోజ్ఞ అనే అక్కడ హోర్డింగ్ పెట్టుంది. ఆ తర్వాత పెళ్లి కొడుకు అమ్మ నాన్నలు విఠలాంబ నాగయ్య అనే పేర్లు రాసుంటే ఎవరో తెలుసా వీళ్ళు, మన కులం వాళ్ళే. ఈ ఊళ్ళో 1500 ఎకరాల పొలం ఉంది, వాళ్ళకి వ్యాపారాలు ఎన్నున్నాయో తెలుసా, 50 ఎకరాల్లో ఉందే ఈ ఇల్లు పనికి మాలిందానా, నిన్ను ఇలాంటి కోటీశ్వర్లకు ఇచ్చి చెయ్యాలని నేననుకుంటుంటే అమ్మ నాన్నలకు ఒక్కగానొక్క కొడుకు శేషు, ఏం పోయే కాలం వచ్చి కొట్టుకుంటున్నావా నువ్వు అనే ఆ అమ్మాయికి తాళి కట్టించేసి పెళ్లి చేసేశారు. ఆ తర్వాత అప్పగింతలు ఇచ్చేస్తే మనుగుడుకులు మా ఇంటి దగ్గరే అని శేషు వాళ్ళమ్మంటే, ఇక మీరే చూసుకోండి మిగతా విషయాలు వదినగారు అనే, నాకు వ్యాపారం పనుందని బయలుదేరిపోయారు మొగుడు పెళ్ళ. బయలుదేరిపోయాక వాళ్ళు అక్కడ శోభన ముహూర్తాలు చూపిస్తే పంతులు గారిని పిలిచి, ముహూర్తాలు ఇద్దరు జాతకాలకి కలవట్లేదమ్మా, ఒక 10 రోజులు టైం పట్టుద్దని చెప్పాడు పంతులు గారు. సరేనని వాళ్ళ 10 రోజులు అమ్మాయి అబ్బాయి దూరంగా ఉండాలని వేరే గదిలో ఉండమన్నారు మనోజ్ఞనే. అయితే ఇక్కడ లత రత్నాకరు తిరిగి వస్తూ ఉండగా వాల్మీకి ఫోన్ చేశారు. ఫోన్ చేసే మనోజ్ఞకి పెళ్ళైపోయింది అంటే వాట్ అన్నాడు వాల్మీకి. మేము చెప్తే నువ్వు నమ్మవు కదరా, కాబట్టి ప్రూఫ్లు పెట్టాం చూసుకో. ఒరే నువ్వేంటి, నీ కులం ఏంటి, నీ స్థాయి ఏంటి, నీ హోదా ఏంటి, ఏమోలే నీ బాబు చచ్చాడు కదా అని నీకు అక్షరం మొక్క చెప్పిస్తే మా ఇంట్లో ఉంటూ తెన్నంటి వాసాలే లెక్క పెట్టి మా కూతుర్నే పెళ్లి చేసుకొని మా అల్లుడు అయ్యే మా మంచమే ఎక్కుదాం అనుకున్నావంటరా మా కూతురుతో, రే ఎలాంటి ఇంట్లో ఇచ్చామో తెలుసా మనోజ్ఞనే, నీకు దానికి మధ్య ప్రేమాయణాలు ఉన్నాయని తెలిస్తే దాన్ని చంపి నడికి పాతరేసేస్తారు వాళ్ళు, నిన్ను కూడా ఉండనివ్వరు. ఇంకో విషయం తెలుసా, వాళ్ళ ఇంటి చుట్టూ బలగం ఎంత ఉంటుందో తెలుసా, వాళ్ళు ఎంత కోటీశ్వర్లో తెలుసా, నువ్వు కానీ మళ్ళీ దాని జీవితంలోకి వచ్చినా దాన్ని కలవాలనుకున్నా నీకు దానికి మధ్య జరిగిన ప్రేమాయణాల గురించి చెప్పినా దాన్ని చంపేయటానికైనా మేము వెనకాడంరా, అది బాగా గుర్తుపెట్టుకో, అదే వాడితోనే కాపురం చేసుకొని పిల్లల్ని కనాలి, ఈ పాటికి శోభనం కూడా అయిపోయి ఉంటుంది, ఇంకా నువ్వు నీ హద్దుల్లో ఉంటే మంచిది, లేదంటే కనుక దాని శవాన్ని నీ కళ్ళకు చూపించడానికి కూడా నేను వెనకాడను, కులంగాన్ని నీకెలా ఇచ్చి చేస్తాననుకున్నావురా కుక్క అని ఫోన్ పెట్టేశారు రత్నాకర్ లత. వాల్మీకి ఒక క్షణం ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. నాకు ఇచ్చి చేస్తానని ఎందుకు ఇలా చేశారని ఆ అబ్బాయి అడిగినా ఎలాంటి ప్రయోజనం లేదు. అక్కడ మౌనంగా కూర్చుండిపోతే
రౌడీల్ని వెనక్కి వచ్చేయమని ఫోన్ చేసుకున్నాడు రత్నాకర్. దాంతో ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా ఐఏఎస్ కోచింగ్లో ఉన్న స్టూడెంట్స్ ఏమైంది అని అడిగితే ఏం మాట్లాడలేదో, ఇప్పుడు వెళ్ళాలా ఉండాలా, వెళ్ళినా ఇప్పుడు తను వేరే వాడి భార్య, వేరే వాళ్ళ కోడలు, తను నన్ను చూసి నా కోసం వస్తే ఇలా ప్రేమించిందని, తను కులం కాని వాడితో వచ్చేసిందని వీళ్ళు బ్రతకనివ్వరు, అసలు ఆ విషయం తెలిస్తే వాళ్ళు బ్రతకనివ్వరు, నేను వెళ్ళి తన ప్రాణానికి ప్రమాదం తీసుకురావటమా, తన జీవితాన్ని నాశనం చేయటమా, ఎందుకు నాకు తనకి ఉన్న బంధం ప్రేమతోనే ఆగిపోయిందా దేవుడా, ఇంకా మేము ముందడుగు వేయలేకపోయామా, దానికి కారణం నేను పుట్టిన కులమా, మరి నేను తన్ను ప్రేమించిన ప్రేమ ఏమైపోయిందే అనే దాంతో వాల్మీకి ఇక ఏదో బ్రతుకుతున్నానన్నట్టుగా బ్రతుకుతో ఐఏఎస్ కోచింగ్లో అలా పడున్నాడు. ఇక ఇక్కడ చూస్తే ఈ 10 రోజుల్లో మనోజ్ తెలుసుకున్న విషయం ఏంటంటే, శేషుకి డబ్బుతో పాటు విపరీతమైనటువంటి వ్యసనాలు ఉన్నాయని, రోజుకి 20 మంది అమ్మాయిలతో తిరుగుతాడని, తాగుతాడని, గుర్రపందాల దగ్గర నుంచే దౌర్భాగ్యుడు వాడని, దౌర్భాగ్యమైన అలవాట్లన్నీ ఉన్నాయని ఆ అమ్మాయికి తెలిసిందే. శోభన ఏర్పాట్లు చేస్తే గదిలోకి వచ్చాడు. పైన 4th ఫ్లోర్లో వీళ్ళకి ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేశారు ప్రైవసీ ఉండాలని. అయితే అక్కడికి వచ్చిన శేషు మీద చెయ్యైపోతే, నా మీద చెయ్యేస్తే దవడ పగిలిపోద్దే, నేను చిన్నప్పటి నుంచి వాల్మీకి అని ఒక వ్యక్తిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను, నేను అతను శారీరకంగా కలవకపోయినా మానసికంగా నేను అతనితో కాపురం చేసి పిల్లల్ని కూడా కన్నాను, అతను నేను ఎప్పుడో భార్యాభర్తలమయ్యాం, నువ్వు కాదుకూడదు అని నా ఒంటి మీద చెయ్యేసే నన్ను ముట్టుకొని నాతో కాపురం చేసినా నేను నీలో అతన్నే ఊహించుకుంటా, నీకు పిల్లల్ని కన్నా సరే నువ్వు అతను నా కోసం తిరిగి వచ్చినప్పుడు నేను నీ పిల్లల్ని వదిలేసి నీ పరువు తీసి అతనితోనే వెళ్ళిపోతా, నీతో నేను కాపురం చేయను, ఈ మెళ్ళో తాడు నాకు గురితాళ్లాగా, నిన్ను చూస్తుంటే నాకు అసహ్యం వేస్తో, నీ ఇంట్లో ఉండాలంటే నాకు తేళ్లు జర్లు పోగుతున్నాయి, మర్యాదగా నాకు డివోర్స్ ఇచ్చే నన్ను పంపించేస్తే నేను నా వాల్మీకి దగ్గరికి వెళ్ళిపోతాను, మనిషివైతే అర్థం చేసుకుంటావు, పశువు అయితే నీకెంతకన్నా నేనేం చెప్పలేను అనేసరికి ఎంత ధైర్యమే నీకు అని మనోజ్ఞని చంప చెళ్ళు అనిపించి అక్కడి నుంచే మా అమ్మ నాన్నలకి చెప్తా, నీ పరువు తీస్తా, నీ అమ్మా బాబుల్ని పిలిపిస్తా, ఏం మేమేమన్నా అంత తేలిగ్గా కనపడుతున్నామా, అనాకాని విధవల్లా కనపడుతున్నామా, నువ్వేమైనా అందగత్యం అనుకుంటున్నావా, చిటికేస్తే 100 మంది వస్తారు నాకు, గంటకి 10 మందితో తిరగగలిగిన మగాడిని నేను, స్టామినా ఉంది నాకు, ఎలా కనపడుతున్నాను నేను, డబ్బుల మీద నడుస్తూ మనుషులు కుత్తుకలు పోస్తూ ఎదిగిన వాళ్ళం మేము, అంత చిప్గా కనపడ్డామేంటే మేము అనే విసురుగా కిందకి వస్తున్న శేషుకి అనుకోకుండా పంచ కాల్లో పడి కాలు జారింది. అసలే పాలిష్ ఉన్న గ్రానైట్ మెట్లేమో 4th ఫ్లోర్ మీద జారటం జారటం ఒక్కసారిగా పైన నుంచి కింద పడ్డాడు. కింద పట్టంతోనే దెబ్బ తలకు తగలటంతో అక్కడికక్కడే స్పాట్ డెడ్ అయిపోయాడు. వామో వాయో అని పరిగెత్తుకుంటూ వచ్చే, అసలు నా కొడుకు శోభనం గదిలో నుంచి కిందకెందుకు వచ్చాడంటే మనోజ్ఞ అలా నిలబడిపోయిందే. నిలబడిపోయే వాటికి ఏముందే, తాగుడు అలవాటు ఉందగా ఏ సీసా కోసం వచ్చాడో అని ఆ చుట్టూ ఉన్న వాళ్ళల్లో బంధువుల్లో ఒకళ్ళు అనే వాటికి అయ్యో దేవుడా నా కొడక పోయావని చెప్పి ఒకటే శోకాలు శోకగీతాలు. ఆ తర్వాత లతకి రత్నాకర్కి కబురు పెట్టే వాటికి శోభనం కూడా అవ్వకుండా శోభనం గదిలో నుంచి బయటకు వచ్చి అల్లుడు డామ్ను చచ్చాడనే వాటికి అంత్యక్రియలు అయిన దాకా ఉండి, దినదవస కార్యక్రమాలు అయిన దాకా ఉండి, ఆ తర్వాత అమ్మాయిని విధవని చేసే తంతు అలాంటివన్నీ ఎందుకని లతంటే ముయ్యవే నువ్వు అన్నారు అక్కడ ఉన్న వాళ్ళంతా. దాంతో ఆ అమ్మాయి జుట్టు పెరుదులు దాటి మోకాళ్ళ వరకు ఉన్న జుట్టునే ఈ రోజుల్లో గుండు కొట్టకూడదు కాబట్టి ఒక మోరెడుంచి జుట్టు కట్ చేసేసి అమ్మాయికి తెల్లచీర కట్టి గాజు పూస తీసేశారు. తీసేసి మూలన కూర్చోబెట్టి మొగుడు పోయాడు కాబట్టి ఆ అమ్మాయిని ఏడవమన్నారు. ఆ అమ్మాయికి ఏడుపు అనేదే రానే లేదు అసలు. అలా కూర్చోనుంది ఆ అమ్మాయి. ఆ తర్వాత ఇప్పుడు కూతుర్ని తీసుకెళ్ళాలి. అల్లుడు పోయాడు, మరో డబ్బున్న వాడికి ఇచ్చే వాళ్ళ కులం వాడికే పెళ్లి చేయాలనుకున్నారు లత రత్నాకర్. దాంతో ఇక మా అమ్మాయిని తీసుకొని నేను బయలుదేరుతాను అన్నాడు రత్నాకర్. ఎక్కడికి రా, నువ్వు బయలుదేరేదే, మాకు మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసి కన్యాదానం చేశాక మా కోళ్ళ వద్దు కానీ మా గోత్రం మా మోస్తున్నప్పుడు పోయిన తర్వాత అయినా సరే మా అబ్బాయి పెళ్ళాంగా మెమ్మా ఇక్కడే పడుండాలి, ఎక్కడికి వచ్చేది మూసుకొని వెళ్ళమనే పాటికి అక్కడ మాట మాట రత్నాకర్కే విటలాంబకే
నాగయ్యకే లతకే మాటామాట పెరిగిపోయిందే. పెరిగిపోయిన తర్వాత నాకు పలుకుబడి లేదనుకుంటున్నావా, సిటీకి వెళ్ళి పోలీసులతో తిరిగొచ్చి నీ అంతు తేలుస్తానరా, పల్లెటూరు బయట వెదవా అన్నాడు రత్నాకర్. అనే పాటికే ఏది వెళ్ళి తీసుకురా అట్లా అయితే అని అక్కడికక్కడ ఒక 500 మంది జనం పోగయ్యే పాటికే నేను వెళ్ళి నీ అవారం తేలుస్తాను చూడనే, వాళ్ళ ఉద్దేశం ఏంటి కూతుర్ని వాల్మీకి ఇవ్వరు కానీ వాళ్ళ కులస్థుడికే డబ్బున్నోడికి ఇచ్చి చేసి ఆస్తి మొత్తం వాళ్ళ సంపాదించిన కోట్లు కూతురు అనుభవించేలా చెయ్యాలనే దాంతో కారులో విసురుగా బయలుదేరారు మొగుడు పెళ్ళం. అయితే ఈలోపు విఠలాంబ నాగయ్య అక్కడున్న గుండాల్ని పిలిచి, రే మన 14 చక్రాల లారీ ఎత్తుకెళ్ళి తొక్కిచ్చేయండి రా వాణ్ణి, దాన్నే తీసుకురావాలి రా శవాలు ఇంకొక గంటలో అని చెప్పేసరికే ఒకవైపున పుట్టింటి వాళ్ళు అమ్మాయి ఫోన్ పగలగొట్టేశారు, అత్తింటి వాళ్ళు మనోజ్ఞకి ఫోన్ యాక్సెస్ ఇవ్వరు, ఆ అమ్మాయిని తీసుకెళ్లి ఒక గదిలో విసిరేశారు వీళ్ళు. లత రత్నాకర్ కారులో వెళుతూ ఉండగా లత ఇప్పుడు ఏం చేద్దాం, ఏం చేసేదేముంది, వెళ్ళి మనకంటూ లేరా ఏంటి, వెళ్ళి తీసుకొద్దాం, తీసుకొచ్చి పిల్లని బయటికి తెచ్చి మన కులస్తుడికే ఇంకొకడికి డబ్బున్నోడికి ఇచ్చి చేసి సార్ అబ్రాడ్ పంపించేద్దాం అన్నాడు రత్నాకర్. ఒకవేళ వాళ్ళు చెప్పినా ఈ నాగయ్య గాడు వినకపోతే ఏం చేయాలి, నువ్వేం చెప్దాం అనుకుంటున్నావు అన్నాడు రత్నాకర్. వాల్మీకి మనోజ్ఞను ప్రేమించాడు కాబట్టి వాడికి ఇష్టం ఉంది, వాడికే ఇచ్చి చేస్తామని మళ్ళీ డ్రామా ప్లే చేద్దాం, ఎటు దానికి శోభనం అవ్వలేదు కాబట్టి నీకిచ్చే పెళ్లి చేస్తామని ఒక కథ చెప్దాం, నమ్ముతాడు ఎటు కాబోయే ఐఏఎస్ ఆఫీసరే కాబట్టి వాడికి లీగల్గా కూడా అప్పుడు కాస్త పలుకుబడి ఉంటుంది. పిల్లని బయటికి తీసుకొచ్చిందాక 4 కళ్ళబొల్లి మాటలు చెప్పి బయటికి తీసుకొచ్చిన తర్వాత చేస్తాం పెళ్ళని చెప్పి 3 కంట్రీకి తెలియకుండా దాన్ని తీసుకొని నువ్వు నేను ఏ కంట్రీకి వెళ్తున్నామో తెలియకుండా 5-6 కంట్రీలు దాటి ఒక కంట్రీ వెళ్ళిపోయి అక్కడే ఒక డబ్బున్నోడిని చూసి చేసి మనం కూడా ఒక 5-6 ఏళ్ళు 10 ఏళ్ళు ఉందాము, ఈలోపు వాడే సూసైడ్ చేసుకోను పోతాడు వాల్మీకి గాడు, ఏమంటావు అని లతంటే కరెక్టేగా అని వాల్మీకి ఫోన్ చేద్దాం అని చేతిలోకి ఫోన్ తీసుకునే పాటికే ఇక వెనక నుంచి 14 చక్రాల లారీ వచ్చే వీళ్ళ కారుని నుజ్జు నుజ్జు చేసేసి వెళ్ళిపోయింది. బాడీలో శవాలు 2 తీసుకొని గుడ్డల్లో చుట్టుకొని తీసుకొచ్చారు గుండాలు. నీ అమ్మ బాబు పోయారు దా ఆఖరు చూపు చూసుకుందు కానీ అని పిలిచారు మనోజ్ఞనే. ఇంకా వాళ్ళని చూసేదేముందే పోయిన మనుషులనే ఆ అమ్మాయి అలా కూర్చుండిపోయింది స్థాను వైపు. అయితే నువ్వు కూడా రేపొద్దున ఏదైనా వెదవేషాలు వేద్దాం అనుకుంటున్నావేమో, ఎవడి మీదైనా మనసు పారేసుకొని వెళదాం అనుకుంటున్నావేమో, నా కొడుకు పోయినా నువ్వు వాడి ఫోటోని చూస్తూ వాడిని ఊహించుకుంటూ మనసులోనే కాపురం చేసి పిల్లల్ని కనాలి తప్ప ఈ గడప దాటేటటువంటి యాక్సెస్ నీకు లేదు అనే శవాల మీద గుడ్డ తీసి చూపించేపాటికి ఛిద్రమైపోయి నుజ్జు నుజ్జు అయిపోయిన అమ్మా నాన్నల్ని చూసి ఆ అమ్మాయికి పెద్ద పెద్ద వామిటింగ్స్ అయిపోయి కళ్ళు తిరిగి పడిపోయిందే. ఆ తర్వాత ఆ అమ్మాయి బ్రతక అనాథలాగా ఒక గదికి పరిమితం అయిపోయింది. చప్పటి ఫుడ్డు, ఆ అమ్మాయికి వేణొకటి మొహాన పడేశారు, ఆ అమ్మాయికి ఫోన్ యాక్సెస్ లేదు, టీవీ ఉండదు, దేవుడి పుస్తకాలు పడేశారు, తెల్ల చీరల అమ్మాయి ముఖాన పడేశారు, ఆ అమ్మాయి ఆ గద్దాటి బయటికి రావడానికి వీల్లేదు, ఆ అమ్మాయికి మగాళ్ళు కనపడరు, మగాళ్ళకి ఆ అమ్మాయి కనపడకూడదు, ఇల్లంతా తిరగకూడదు, ఇలా ఆ అమ్మాయి బ్రతుకు కుక్క బతుకు అయిపోయిందే. దాంతో ఆ అమ్మాయి వాల్మీకి ఏమైపోయావని ఏడ్చి 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 1 సంవత్సరం పాటు కన్నీళ్లు ఇంకిపోయి ఆ తర్వాత కళ్ళల్లో నుంచి ఏడుద్దామన్న ఏడుపు రావటం కూడా మానేసింది మనోజ్ఞకే. వీళ్ళు చేసిన మహాపానికి నా బ్రతుకు ఇలా అయిపోయింది అనుకోనా, అసలు నువ్వు ఉన్నావా లేవా ఏమైపోయావనే అలా ఏడుస్తూ ఉండగా వాల్మీకి ఈలోపు ఐఏఎస్గా పోస్టింగ్ వచ్చింది. చాలామంది పెద్ద పెద్ద వాళ్ళ అమ్మాయిల్ని చేసుకోమని అడిగినా మనసు ఖాళీగా లేదు సార్ అనేశాడు. అనేసేపాటికి వాళ్ళకి ఏం పిచ్చిది అనేది అర్థం కాలేదు. అలా 2-3 చోట్ల వర్క్ చేసుకుంటూ మనోజ్ఞ వాళ్ళ అత్తారి ఊరికే వాల్మీకి కలెక్టర్గా వచ్చాడు. వచ్చేసరికి అప్పటికే నాగయ్య ఊరి పెద్ద మనిషి అందరిలోనూ కాబట్టి ఎప్పటి నుంచో ఒక రిజర్వాయర్ పని ఆగిపోయి ఉంది వాళ్ళ ఊర్లో. దాంతో ఊళ్ళో వాళ్ళంతా వచ్చి నాగయ్యతో, బాబుగారు కలెక్టర్ మారాడు, కొత్త కలెక్టర్ వచ్చాడండి, ఈసారైనా రిజర్వాయర్ పని అయిపోతే బోలెడంతా పొలాలన్నీ పండుతాయి బాబు, లేకపోతే మళ్ళీ ఈ సంవత్సరం వర్షాధారం మీద ఆధారపడాల్సిందే అనే పాటికి వస్తున్నాను పదమని వెళ్ళి వాల్మీకిని కలిస్తే బయటున్న ప్యూను ఊళ్ళోనే పెద్ద మనిషి మిమ్మల్ని కలవటానికి వచ్చాడు సార్ అంటే లోపలికి రమ్మన్నాడు వాల్మీకి. వెళ్ళి తన గురించి
గురించి గొప్పలు చెప్పుకొని పరిచయం అయిన తర్వాత, నాగయ్య చూడండి కలెక్టర్ గారు, ఎప్పటి నుంచో రిజర్వాయర్ పని అవ్వాల్సింది, కలెక్టర్లు వస్తున్నారు వెళుతున్నారు, వాళ్ళు ఆశకి మించి హద్దుకు మించి మమ్మల్ని అడగటం వల్ల మేము ఇవ్వలేకపోయాం, ఆ రిజర్వాయర్ పని అయితే గనక ఆ నీటితో ఇక్కడ కొన్ని వేల ఎకరాలు సస్యశ్యామలంగా పండుతాయని ఏదో జనం కోసం మాట్లాడినట్టుగా బిల్డప్ ఇచ్చి మాట్లాడాడు నాగయ్య. దాంతో వాల్మీకి, నేను అందరిలాంటి వాడిని కాదులేండి, నేను మీ పని అయ్యేలా చేస్తాను అనేసరికే, రేపు భోజనానికి రావాలి మీరు మా ఇంటికి అంటే పర్లేదండి అంటే, భలే వాడివేనయ్యా, నేను పిలుస్తుంటే రానంటావేంటి, నేను ఊరు పెద్ద మనిషినైతే రారా అనే పనిమాలు పిలిచాడు నాగయ్య. సరే వస్తానని తెల్లారి వాల్మీకి భోజనానికి వెళ్ళాడు. భోజనం చేస్తుంటే గదిలో నుంచి మనోజ్ఞ వీణ వాయిస్తుంటే వీణానాదం వినిపిస్తోంది. అది మనోజ్ఞ వాయించే ట్యూనే. ఎవరండి వీణ వాయించేది అంటే, తిను అనేసిందే అక్కడున్న విఠలాంబ. దాంతో మనసేం బాగోక తినలేక చాలండి అని చేయగడుక్కొని వచ్చేసిన మనసంతా ఆ వీణావాద్యమే వినిపిస్తూ, మనసు మనసులో లేదు, ఆ గదిలో ఉంది ఎవరో అర్థం కాలేదు. దాంతో దిగులు ఆవేదన కమ్మేసిన మనో ఎలా ఉందో, హ్యాపీగా ఉందో లేదో, నన్ను తలుచుకుంటుందో లేదో, అసలు ఎలా ఉందో, నన్ను ఏమనుకుంటుందో ఏంటోనని ఒకటే బాధ అనిపించేసి మనసంతా ఆమె జ్ఞాపకాలతో నిద్రపట్టలేదు. తర్వాత వాళ్ళ ఊరికి నిజంగానే ఎప్పుడో రిజర్వాయర్ రావలసి ఉంది. అంతకుముందున్న కలెక్టర్లు కాస్త లంచగొండులు కావటం వల్ల ఆ పని లేదు, కానీ వాల్మీకి అలాంటి వ్యక్తి కాకపోవటం వల్ల ఆ రిజర్వాయర్ పని చేయించాడు. ఊరు ఊరంతా హర్షధ్వానాలు వెళ్ళి విరిసినాయి. కాకపోతే ఆ రిజర్వాయరు ఓపెన్ అవ్వాలంటే ముందు అక్కడ ఉన్నటువంటి కొంత పొలం నాగయ్య వాళ్ళది, ఆ పొలాన్ని అతను వదిలేసుకోవాలి. వదిలేసుకుంటాళ్లే పెద్ద మనుషుల్లో ఒకటిగా వచ్చి మాట్లాడాడుగా అనే ఆ ఫైలు ప్లాను తీసుకొని, ఇప్పుడు తనకి కూడా పొలం ఉన్నట్టుందిగా ఇక్కడ అని వాల్మీకి ఎంక్వైరీ చేస్తే, నాగయ్య వాళ్ళ తాత ముత్తాతల నుంచి హిస్టరీ మొత్తం చెప్పుకొచ్చారు ఆ కలెక్టర్ ఆఫీసులో ఉన్నవాళ్ళు. దానికి తోడు వాల్మీకి వెళ్ళి కొద్ది కాలమే అయినా ఎక్కడికి వెళ్ళి అక్కడ వర్క్ చేస్తే అక్కడ వాళ్ళందరితో దేవుడని గొప్పగా పేరు సంపాదించి వచ్చాడు. వాళ్ళ రక్తంలోనే త్యాగం అనేది, మంచితనం అనేది వాళ్ళ నాన్న తాతల కాలం నుంచి ఉండే ఆ అబ్బాయికి అదే వచ్చిందే. దాంతో ఫైల్ తీసుకొని నాగయ్యతో మాట్లాడదామని వాళ్ళ ఇంటికి వచ్చేసరికి ఇంట్లో ఎవ్వరూ లేరు. అయితే వీణానాదం వినపడుతుంది. ఎవరు ఆ వీణ వాయించేదే చూద్దామని అలా ఫోర్త్ ఫ్లోర్లోకి మెట్లెక్కుతూ వెళ్ళాడు. తలుపు తీసేసరికి సన్నగా అయిపోయి పీలగా తెల్ల చీరలో ముఖాను బొట్టు ఒంటి మీద నగలు లేకుండా మనోజ్ఞ కళ్ళల్లో నుంచి నీళ్లు కారిపోతూ ఏడుస్తూ ఎదురుగా చిన్న దేవుడి విగ్రహం పెట్టుకొని వేణ వాయిస్తూ కూర్చుంటే మనో అన్నాడు. అనేసరికి వాల్మీకిని చూసే నిజమా అబద్ధమా అని ఏడ్చేర్చి ఆ అమ్మాయి కళ్ళకి మసకలు కూడా వచ్చేసాయి. ఎన్నాళ్ళు చీకటి తప్ప వెలుతురు చూడని అమ్మాయి కళ్ళకి వాల్మీకిని చూసేపాటికి ప్రాణం లేచొచ్చింది. లేచొచ్చిన తర్వాత, మర్చిపోయావా నన్ను అని అడిగింది. లేదురా, నిన్నెలా మర్చిపోతాను నేను అని ఆ రోజు లత రత్నాకర్ చెప్పిన విషయాలన్నీ చెప్పి నిన్ను చంపేస్తామన్నారు, నేను తిరిగి వస్తే కనుక నిన్ను ఇక్కడికిక్కడే వీళ్ళందరూ కలిసి పాతేస్తామన్నారు, నా ప్రాణం మీద ఆశతో కాదురా, నీకేమన్నా అవుద్దని రాలేదు నేను అని చెప్పుకొచ్చాడు వాల్మీకి. ఇదేనా ప్రేమంటే, అంత ప్రేమించానన్నో, మరి ప్రేమిస్తే ఎన్నాళ్ళు నా కోసం రాకుండా ఎలా ఉన్నావురా అనే పాటికి, నువ్వేంట్రా ఇలా అయిపోయావు అని ఆ అమ్మాయిని దగ్గరికి తీసుకుంటే పట్టుకొని వెక్కిళ్ళు వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ, ఆ అబ్బాయి ఐఏఎస్ ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత అమ్మా నాన్న ఇలా నటించారని, తను కొట్టారని, పెళ్ళికి ఒప్పుకోలేదని, కాబట్టి తన్ని వాల్మీకిని చంపించడానికి గూండాలని పంపారని, వేరే ఆప్షన్ లేక పెళ్లి ఒప్పుకున్నానని శేషుకు ఆ విషయం చెప్పానని, వాడు చాలా ఫాస్ట్గా వస్తూ పైన నుంచి కింద పడి చచ్చాడని, ఆ తర్వాత అమ్మా నాన్నలు వచ్చి వీళ్ళ మీద ఫైర్ అయ్యారని, అమ్మా నాన్నల్ని వీళ్ళే పైలోకానికి పంపించారని, తర్వాత తన్ని ఇలా హౌస్ అరెస్ట్ చేశారని మొత్తం చెప్పుకొచ్చింది మనోజ్ఞ. చెప్పుకొచ్చిన తర్వాత, ఇంతకాలం నీ ప్రాణానికి నా వల్ల ఏమవుతున్నా అవుద్దేమో అనే దాంతోనే, నీ క్యారెక్టర్ మీద ఎక్కడ మచ్చపడుద్దో అనే దాంతోనే నా ప్రేమని నా గుండెల్లోనే తొక్కేసి, చాలామంది నన్ను వాళ్ళ అమ్మాయిల్ని ఇచ్చి పెళ్లి చేస్తామన్నా నాకు డబ్బు కోసం కక్కుర్తి పడే అలవాటు, ఆడదాని మీద వ్యామోహం
కుటుంబంలో లేవురా, మనసు ఖాళీగా లేదని మనసులో ఇంకా నువ్వే ఉన్నావు కాబట్టే నీ జ్ఞాపకాలతో బ్రతికేస్తూ వచ్చాను. రేపు కరెక్ట్గా గుర్తుపెట్టుకోమనుజ్ఞ. ఇప్పుడు టైం 11 అయింది. రేపు 10:55 కల్లా ఈ ఇంట్లో నుంచి నిన్ను నా భారీగా నేను తీసుకెళ్తాను బయటికి అనేసరికి వీళ్ళు కిరాతకులు. నీ వల్ల కాదు నన్ను తీసుకెళ్తాం అంది మనోజ్ఞ. రే ఏం మాట్లాడుతున్నావు, ఇప్పుడు నేను ఒక జిల్లాకి కలెక్టర్ని, నా కింద ఎంత పోలీసు బలగం ఉంటుందో నీకు చెప్పినా అర్థం కాదులే అనే ఈ ఒక్కరోజుకి తట్టుకో బంగారం అని చెప్పి అమ్మాయిని దగ్గరికి తీసుకుని భోజనం తినిపించి ధైర్యం చెప్పి వెళ్ళాడు. ఆ తర్వాత నెక్స్ట్ డే కల్లా పెద్ద పోలీసు బెటాలియన్ని తీసుకొని ఊరి జనాన్ని అందరినీ తీసుకొని వాల్మీకి అక్కడికి వచ్చాడు. వచ్చేసరికి ఏంటి కలెక్టరు ఎలా వచ్చావో అనేసరికి నీ కొడుక్కిచ్చి పెళ్లి చేసి నీ కోడలుగా నువ్వు 4 గోడల మధ్య బందీ చేశావే, ఆ అమ్మాయి నా ప్రేయస్, నేను ప్రాణం కన్నా ప్రాణంగా ప్రేమించిన, నేను చేసుకోవాలనుకున్నటువంటి నా భార్య అనుకున్న నా వ్యక్తి ఆ అమ్మాయిని తీసుకెళ్ళటానికి వచ్చాననే పాటికి దాని బాబు ఆ రత్నాకర్ గాడు అదే ఒకడిని ప్రేమించి కులికిందనే విషయం మాకు చెప్పకుండా మా ఇంటి కోడల్ని చేసి మా పరువు తీస్తాడా వాడు, ఎక్కడికి రా నువ్వు తీసుకెళ్లేదు దాన్ని అనే పాటికే పోలీసులు అక్కడున్న వాళ్ళందరూ బోన్లు విరిచేసి ముందు వ్యానుల్లోకి ఇసిరేశారు. ఆ తర్వాత విటలాంబ నాగయ్యకి గన్నులు కరెక్ట్గా వాళ్ళకి ట్రిగ్గర్లు ఆన్ చేసి పట్టుకున్నారు. ఏది ఇప్పుడు ఆపు చూద్దాం అన్నాడు వాల్మీకి. మనుషుల పశువులారా, మీరు 500 ఎకరాలు మీ తాత ముత్తాతలు నీకు ఇచ్చెల్లిందే, అన్యాయంగా ఎంతమంది గొంతులు కోసి ఎంతమందిని చంపి 1500 ఎకరాలు సంపాదిస్తే నీకున్న ఒక్కగానొక్క కొడుకలా కుక్క చావు చచ్చాడురా, ఇంకా నీకు డబ్బు మీద ఆశ పోయిందా, ఎవడికి పెడదామనరా ఈ ఆస్తి అంతా, నువ్వు ఒక ఆడదాన్ని ఉసురు పోసుకుంటూ అశోకవనంలో సీతలాగా ఒక ఆడదాన్ని నువ్వు రావణాసురుల్లాగా బంధించి చచ్చిన నీ కొడుకు జ్ఞాపకాలతో బ్రతకాలా, పోయిన వాళ్ళమ్మా నాన్న ఏ రోజు మా ఇద్దరిని హర్షించింది లేదు మెచ్చింది లేదు, కులం కులం అనే చివరికి నీ చేతుల్లో కుక్క చావు చచ్చారు, వాళ్ళని నువ్వే చంపించావంట, నా దగ్గర ప్రూఫ్లున్నాయి, ఊళ్ళో వాళ్ళందరినీ ఊచకోతలు కోయించే నువ్వు 1500 ఎకరాల పొలం ఎలా సంపాదించావో నా దగ్గర ప్రూఫ్లున్నాయి, వాటన్నిటినీ పెట్టి నిన్ను జైల్లోకి తోయించటం 5 నిమిషాల పనే, ఎక్స్ట్రాలు మాట్లాడకుండా మూసుకొని నుంచుంటే నువ్వు వయసులో పెద్దోడువని వదిలేసి ఊరుకుంటున్నాను, కుక్కను కొట్టించినట్టు కొట్టిస్తాను లేకపోతే అనే వీళ్ళందరూ ముందే వెళ్ళి వాల్మీకి మనోజ్ఞ చేపట్టుకొని నా భార్యగా రారా అని తీసుకొచ్చి వాళ్ళందరి ముందే ఆ అమ్మాయి ముఖాన కుంకుమ బొట్టు పెట్టి ఆ అమ్మాయి చేయి పట్టుకున్నాడు. చేయి పట్టుకున్న తర్వాత నువ్వు నా వెంట్రుకు కూడా పీకలేవని పోలీసులందరి ముందు ఆ అమ్మాయిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దాంతో ఊళ్ళో జనం అంతా ఎక్కడికి పోతాయి చేసిన అన్యాయాలు, అందుకే వీళ్ళ కొడుకిలా కుక్క సౌజ్ వచ్చాడు, ఇంకా ఆశ జావల మొగుడు పెళ్ళానికి అనే పాటికి నాగయ్యకి ఒకవైపున వాల్మీకి మీద పగ కక్ష, ఆ అబ్బాయిని ఏమీ చేయలేమనే దాంతో రగిలిపోయి తన బలగమంతా జైల్లో కూర్చున్నారనే దాంతో నాగయ్యకి పెరాలసిస్ వచ్చింది. డాక్టర్ని పిలిసే విటలాంబ ఏంటి పరిస్థితి అని అడిగితే ఏమీ లేదు, లైఫ్ లాంగ్ ఉన్నంతకాలం ఇంకా అతను అలా ఉండాల్సిందే అనే పాటికి విటలాంబకి అక్కడికక్కడే హార్ట్ అటాక్ వచ్చి దాంతోపాటు మొత్తం నరాలన్నీ చచ్చుబడిపోయినాయి. వాళ్ళు సంపాదించిన అన్ని కోట్లు వాళ్ళ ట్రీట్మెంట్లకి దాయాదులకి సరిపోతాయి, ఇక వాళ్ళ దాయాదులు ఆల్రెడీ కోర్టులకెక్కి పోట్లాడుకోవటం కూడా మొదలుపెట్టారు వీళ్ళు పోకముందే. వాల్మీకి మనోజ్ఞని పెళ్లి చేసేసుకున్నాడు, ఆ ఊర్లో ఉండకూడదని. ఆ తర్వాత వేరే మనోజ్ఞ వాళ్ళ ఊరికే ట్రాన్స్ఫర్ పెట్టించుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి అన్యోన్యంగా కాపురం చేసుకుంటుంటే మనోజ్ఞ నాన్నని నమ్మి ఎంతోమంది మిడిల్ క్లాస్ వాళ్ళ కళా సొంతిల్లు వాళ్ళు రూపాయి రూపాయి కూడబెట్టుకొని లోన్లు తీసుకున్న డబ్బులన్నీ నాన్నని నమ్మి నాన్న చేతిలో పోసిపోయారు. ఆయన సడన్గా అలా హత్యకి గురై పైకి పోతాడని వాళ్ళు ఊహించలేదు. ఆ కన్స్ట్రక్షన్లన్నీ ఆగిపోయిన అవన్నీ నేను టేక్ ఓవర్ చేస్తాను వాల్మీకి, ఎవరి ఇల్లు వాళ్ళకి ఇప్పిస్తాను అంది మనోజ్ఞ. నీ ఇష్టం రా అన్నాడు వాల్మీకి. నా వైపు నుంచి నీకు ఏ సపోర్ట్ కావాలన్నా ఇస్తానన్నాడు. ఆ తర్వాత మనోజ్ఞ భర్త సపోర్ట్తో కన్స్ట్రక్షన్లు కంప్లీట్ చేయించి పాపం అంతకుముందు రత్నాకర్కి డబ్బులు కట్టిన వాళ్ళందరికీ ఇళ్ళు ఇచ్చేసిందే. ఆ తర్వాత ఆస్తి మొత్తం ఆ అమ్మాయికి వచ్చిందే. ఆ వచ్చిన ఆస్తిలో సగం ఆ అమ్మాయి ఒక
ఫౌండేషన్ పెట్టే ఆ ఫౌండేషన్ రన్ అయ్యేలాగా ఫౌండేషన్కి రాసి మిగతా సగం ఆస్తిలో 1/4 దేవాలయాలకి ఎంతోమంది చదువులేని బిడ్డలకి వాళ్ళ జీవిత భవిష్యత్తును నిలబెట్టే చదువు కోసం అని చెప్పి డొనేట్ చేసేసి ఒక పావంతో ఆస్తి కామాల తన పేరు మీద ఉంచుకుంది. ఆ తర్వాత వాల్మీకి మనోజ్ఞకి ఇద్దరు పిల్లలు పుట్టారు. వాల్మీకి కలెక్టర్గా వర్క్ చేసుకుంటూ మనోజ్ఞ చాలామంది డ్రీము ఇల్లు అనేదే కాబట్టి ఆ అమ్మాయికి కన్స్ట్రక్షన్ ఫీల్డ్ గురించి తెలుసు. ఎంటెక్ దాకా చదువుకుంది కాబట్టి ఎటు అంతకుముందు వాళ్ళ నాన్న దగ్గర పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అన్యాయాలు అరాచకాలు చేయకుండా మంచి మంచి సైట్లు చూసే అక్కడ అపార్ట్మెంట్లు కట్టించే కన్స్ట్రక్షన్ బిజినెస్ చేస్తూ బిజినెస్ ఉమెన్గా మనోజ్ఞ ఎదుగుతూ కలెక్టర్గా వాల్మీకి ఎదుగుతూ ఇలా ఇద్దరు లైఫ్లో హ్యాపీగా నిండు నూరేళ్ళు వాళ్ళు చల్లగా ఉండాలని పైన ఉన్న రామయ్య రామయ్య భార్య ఆత్మ కూడా వాళ్ళని దీవించినట్టే సంతోషంగా వాళ్ళ జీవితం ఆనందంగా పిల్లా పాపలతో సాగిపోతోంది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇంత మంచి కథను మనకు అందించిన కథా రచయిత్రి జి యామిని శ్రీనివాస్ గారు. ఇలాంటి మంచి మంచి కథలు ఎన్నో మన ఛానల్లో రాబోతున్నాయి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ మీ దాకా రావడానికి ఆ సబ్స్క్రిప్షన్ హెల్ప్ అవుతుంది. మరో మంచి కథతో మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.